ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ దీని గురించిన విశేషాలను ఇవాళ తెలుసుకుందామండి. దీని యూసేజ్ ఎట్లాగా, సైజెస్ ఎట్లా దొరుకుతాయి, దేని దేనికి వాడుకోవచ్చు, దీంట్లో ఫీచర్స్ ఏముంటాయి, యాక్సెసరీస్ ఏముంటాయి, అటువంటి ప్రతి విషయం గురించి ఇన్డెప్త్గా నేను మాట్లాడుతున్నాను. పూర్తిగా చూడండి వీడియోని. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రామిస్ చేసినట్టుగా మీకు ఇవాళ ఇన్స్టెంట్ పాట్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం అందరం ట్రెండ్ మారే కొద్దీ మనం కూడా మన ట్రెండ్ను కూడా మార్చుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషన్లో ఉంటే ఎట్లా అండి, నాకు ఆ ఓల్డ్ ఫ్యాషన్లో ఉండటం ఎప్పుడు ఇష్టం ఉండదన్నమాట. ఎప్పుడు నా గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడి నుంచి నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ని, ఒక్కొక్క చిన్న చిన్న గ్యాడ్జెట్ చిన్నదైనా కూడా నేను మీకు చక్కగా అవన్నీ పరిచయం చేస్తా. వాటి ఉపయోగాలు, దాన్ని ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకుంటున్నా, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా మీకు ఇన్డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాను నేను. అట్లాగే ఇప్పుడు అటువంటి దాంట్లో నేను ఇన్స్టెంట్ పాట్ని నేను మీకు ఇవాళ పరిచయం చేయదలుచుకున్నానండి. ఇన్స్టెంట్ పాట్ అనేది నేను మీకు ఇవాళ కొత్తగా పరిచయం చేయటం కాదు, 1 ఇయర్ బ్యాకే మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అన్బాక్సింగ్ వీడియో కూడా నేను చేసి చూపించాను నేను, అండ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా ఉందండి యాక్చువల్గా ఇన్స్టెంట్ పాట్ది, ఎందుకంటే అది చాలా అయిపోయింది కాబట్టి చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి మన వీడియోలో నేను. సో మళ్ళీ ఇవాళ నేను మీకు ఆ వీడియోని రిపీట్ చేయటం కాకుండా ఇవాళ కొత్త పర్స్పెక్టివ్లో మనం అసలు దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఎట్లా వాడుకోవచ్చు మనం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం అన్నమాట. నేను ఎప్పుడైతే ఇన్స్టెంట్ పాట్ వీడియోని పెట్టానో చాలా మనకి మెసేజెస్ వచ్చినాయండి, మేడం ఇన్స్టెంట్ పాట్ మేము అమెరికా నుంచి తెచ్చుకున్నాం, మనకి అది స్టెప్ డౌన్ స్టెబిలైజర్ దొరకలేదు మేడం, దాని గురించి చెప్పండి, ఎక్కడ దొరుకుతుందనంటే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరోనండి, ఎన్ని వందల మెసేజెస్ రాశానోనండి ఆ అడ్రస్ని. అయితే ఇవాళ నేను అడ్రస్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను నేను ఈ వీడియోలో. సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పాట్, అసలు నేను నావైతే అమెరికా నుంచి తెచ్చుకున్నవే, అది ఇండియన్ వెర్షన్లో ఎట్లా ఉందనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన ఛానల్లో ఇన్స్టెంట్ పాట్ వీడియోస్ని నేను 2-3 సార్లు నేను పోస్ట్ చేశాను నేను, అయినా సరే కంటిన్యూస్గా నన్ను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, అక్క ఇది ఎట్లా వాడాలి, దీనికి స్టెప్ డౌన్ స్టెబిలైజర్ ఎట్లాగా, ఇన్స్టెంట్ పాట్ గురించి ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ కూడా వచ్చినాయండి మనకు మెసేజెస్, అయితే అందరూ అమెరికా నుంచి తెచ్చుకుని స్ట్రక్ అయ్యి ఉన్నాం మేము, అది ఎట్లా వాడాలో తెలియట్లేదు, అండ్ పిల్లలు ఏమో కొనిస్తున్నారు మాకు, అది వాడటం తెలియట్లేదు, దాని స్టెప్ డౌన్ స్టెబిలైజర్ ఎక్కడ దొరుకుతుంది, ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారండి. వీటికన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్ పాట్ నేను చూపిస్తున్నాను, దాని గురించిన వివరాలని నేను విశేషాలని చెప్తాను నేను, అండ్ స్టెప్ డౌన్ స్టెబిలైజర్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను నేను, అండ్ దాంట్లో మనకి ఏ ఏ ఫీచర్స్ వస్తాయి, దాన్ని ఎట్లా వాడుకోవాలి మనం అనేది కూడా చెప్తా, అండ్ సైజెస్ గురించి కూడా మన శ్వేత గారు అడిగారనమాట. యాక్చువల్గా సైజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అందులో 3 క్వాడ్, 6 క్వాడ్ అట్లా ఉంటాయన్నమాట మనకి. అట్లా ఉన్నప్పుడు మనకి ఇండియాలో ఏవి దొరుకుతున్నాయి, ఆ దొరికే వాటికి మనం ఎట్లా, మనం మన ఎంత ఫ్యామిలీ ఉంటే మనం ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా నేను వివరంగా చెప్తాను నేను. సో ఇప్పుడు ఇదండి ఇన్స్టెంట్ పాట్. యాక్చువల్గా నా దగ్గర ఇవి 2 సైజెస్లో ఉన్నాయన్నమాట. ఇది ఇన్స్టెంట్ పాట్, ఇది 6 క్వాడ్ అండి నేను చూపించేది మీకు. నా దగ్గర 3 క్వాడ్ కూడా ఉంది, ఎవ్రీడే రెగ్యులర్ యూజ్లో అయితే మాత్రం నేను 3 క్వాడ్ వాడుతున్నాను అనమాట. ఈ 6 క్వాడ్కి 3 క్వాడ్కి కూడా నేను తేడా చెప్తాను నేను, దేనికి ఇది ఉపయోగిస్తున్నాను అండ్ 3 క్వాడ్ దేనికి ఉపయోగిస్తున్నాను అనేది అన్నీ మీకు వివరంగా చెప్తా. చెప్పి మీకు దీన్ని 2-3 వీడియోలుగా చేసిన తర్వాత దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది కూడా మీకు చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, చక్కగా రెసిపీస్ చేసి చూపిస్తాను నేను. అందులో నేను ఏమేం చేస్తున్నా, ఎట్లా వాడుతున్నా, 3 క్వాడ్ అయితే నేను ఇంచుమించుకు 5 ఏళ్ల నుంచి వాడుతున్నానండి, రఫ్ అండ్ టఫ్ వాడుతున్నాను అనమాట, రోజుకు 3 సార్లు వాడుతున్నాను నేను. కొంచెం అది అంతే, చాలా కొత్తగానే మెయింటైన్ చేస్తాను నేను, కానీ ఈ కొన్ని ఈ బటన్స్ దగ్గర అంతా నాకు అది రబ్బర్ పార్ట్ ఉంటుంది కదా, నాకు గోరు గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట, అక్కడ కొంచెం రప్చర్ అయింది, అది తప్పించి పాట్ అయితే మాత్రం చాలా హెల్తీగానే ఉంది, రెగ్యులర్గా వాడుతున్నాను నేను. సో ఇప్పుడు దీని గురించిన మీకు విశేషాలు చెప్తాను. ఈ ప్యానెల్ అది ఎట్లా ఉంది, అసలు దీని ఉపయోగాలు ఎట్లా ఉంటాయనేది ఒకసారి చూసి నేర్చుకుందరు. కానీ మీకు దీంట్లోనే నేను రైస్ వండుతా, కినోవా వండుతా, 1 పాట్ బిర్యానీ చేస్తా, పొంగల్ చేసి చూపిస్తా, మీకు మొత్తం ఇన్స్టెంట్ పాట్ సిరీసే మీకు ఎక్కువ రోజులు వస్తాయండి, ఒక 30 డేస్ రావచ్చేమో నేను అనుకుంటున్నాను నేను. ఎక్సర్సైజ్ వీడియోస్ సడన్గా స్టాప్ చేసేసాను, ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఇల్లు చూస్తున్నారు కదా, నాకు మొత్తం టోటల్ నాకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఒకసారి కెమెరా కూడా తిప్పుతాను చూడండి, అసలు చూడండి ఇల్లంతా ఏ పొజిషన్లో ఉందో చూడండి. అట్లాగే పైన కూడా అంతా కంప్లీట్ ప్యాకప్ అయిపోయి ఉందండి, నాకు ఎక్కడా ప్లేస్ లేదనమాట యోగా చేయడానికి. మోస్ట్లీ నేను ఎక్కడో చోట చిన్న ప్లేస్ అయినా చూసుకుని మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తా. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ గురించిన విశేషాలు తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ ప్యానెల్ చూపిస్తా మీకు నేను, చూపిస్తా మాట్లాడతా నేను.
ఇన్స్టెంట్ పాట్ అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ అండి. మనకి ఎలక్ట్రిక్ కుక్కర్ అంటే మీకు రెండు రకాలుగా చెప్పచ్చు. మనం మామూలుగా పాతకాలంలో వండుకునే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మనం వండుకుంటున్నాం చూడండి, ఒక బటన్ ప్రెస్ చేస్తాం కదా కిందకి, అట్లా వండే కుక్కరు. అండ్ మీరు మామూలుగా ప్రెస్టీజ్ కుక్కర్, అవి మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకోవడానికి, కొన్ని కూరలు వండుకోవడానికి మనం పెడతా ఉంటాం కదా, ప్రెషర్ కుక్కర్లో కూడా మీరు అన్నం వండుకుంటారు కదా, రెండు కుక్కర్లు కలిపినదే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ అండి. అంటే మనకి రైస్ కుక్కర్ ప్లస్ ప్రెషర్ కుక్కర్ రెండు కలిపి ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ని తయారు చేశారండి. ఇది న్యూ టెక్నాలజీ అనేం కాదు, ఇది దగ్గర దగ్గర 8-9 ఏళ్ళ నుంచి మనకి అమెరికా, కెనడా ఇవన్నీ అన్ని కంట్రీల్లో వాడుతున్నారు. మనకి ఇప్పుడు ఇండియాలో అయితే ఈ లాస్ట్ 1-1.5 ఇయర్లో బాగా పాపులర్ అయిందండి. అన్ని బ్రాండ్స్లో కూడా మనకి ఎలక్ట్రిక్ కుక్కర్స్ని తయారు చేస్తున్నారు. సో ఇది ఇన్స్టెంట్ పాట్ అనేది యాక్చువల్గా ఇది కెనడా ప్రొడక్ట్ అండి. కెనడా నుంచి మనకి సప్లై అవుతుంది అనమాట. కెనడా నుంచి అమెరికాలో కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, అన్ని కంట్రీస్లో వాడుతున్నారండి ఇది. ఇది యాక్చువల్గా నేను అమెరికాలో కొనుక్కున్నది. ఇది మనకి ఇండియన్ అమెజాన్లో కూడా దొరుకుతుందండి. ఇండియన్ అమెజాన్లో ఇప్పుడు నేను చూపించే సైజ్ ఏదైతే ఉందో ఈ సైజ్ దొరుకుతుంది. ఇందులో సైజెస్ అంటారా, 4-5 సైజెస్ ఉన్నాయండి. యాక్చువల్గా మీకు నేను క్వాడ్ అంటే తెలియదు, మీకు అక్కడ అమెరికాలో అయితే క్వాడ్ అని అంటారు, ఇక్కడ నేను లీటర్స్గా చెప్తాను. అంటే క్వాడ్ లీటర్ మరి సమానమో కాదో నాకైతే తెలియదు, కానీ నేను లీటర్లలో చెప్తే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను లీటర్స్లో చెప్తున్నా. ఇది మనకి ఇందులో దొరికేవి 3 లీటర్స్, 6 లీటర్స్, 9, 10, 12 ఐదు సైజుల్లో దొరుకుతున్నాయండి. ఇండియాలో అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఈ ఒక్క సైజు 6 లీటర్లలో మాత్రమే, 6 లీటర్స్లో మాత్రమే దొరుకుతుంది. మనకి ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఇంచుమించుగా సెకండ్ లాక్డౌన్ వరకు 3 లీటర్ కూడా అమ్మారనమాట ఇక్కడ. ఇప్పుడు స్టాప్ చేసేసారండి, 3 లీటర్స్ ఇక్కడ అమ్మట్లేదు. అందుకని ఈ 6 లీటర్స్ మాత్రమే ఇక్కడ మనకి అమెజాన్లో దొరుకుతుంది. అదే అమెరికాలో కానీ మీరు ఏ కంట్రీలో అయినా కానీ మీకు 5 సైజుల్లో కూడా దొరుకుతాయి. 3, 6, 9, 10, 12 ఇన్ని లీటర్స్లో దొరుకుతాయి. 3 లీటర్ల కుక్కర్ అనేది మనకి మన ఫ్యామిలీల్లో, ఇండియన్ ఫ్యామిలీస్లో 4 ఉండే వాళ్ళకి మోర్ దెన్ సఫిషియంట్ అని నేను చెప్తానండి. చక్కగా డైరెక్ట్గా మీరు కూర వండుకోవచ్చు, పప్పు ఆకుకూర, పప్పు మామిడికాయ, మీరు ఏదైనా కానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. సాంబార్ కాసుకోవచ్చు, పాయసం వండుకోవచ్చు, అండ్ చక్కెర పొంగల్ వండుకోవచ్చు, ఆలు రోస్ట్ ఫ్రైలు మాత్రం అవ్వండి. ఇందులో కూరలుగా వండుకునేవి మాత్రమే ఉడుకుతాయి అన్నమాట. బీరకాయ, సొరకాయ, మీరు ఏమైనా కూరలు వండుకోవచ్చు అండి. సాంబార్ అయితే ది బెస్ట్ అని చెప్తాను నేనైతేను. అట్లాగే మనకి పారిజెస్ కానీ అన్న అట్లాంటివి వండుకోవచ్చు. అండ్ మటన్ కర్రీకి, చికెన్ కర్రీకి అసలు ది బెస్ట్ అని చెప్తానండి. అండ్ బిర్యానీలకు కూడా ది బెస్ట్ అని చెప్తాను నేనైతేను. చాలా చాలా బాగుంటాయండి బిర్యానీలు ఇందులో చేస్తేను. సో ఈ బేసిక్గా ఈ ఉపయోగాలు మనకు ఉన్నాయన్నమాట ఇందులో. దీని మీద మనకి ఇండియన్స్లో ఒక అపోహ ఉందండి. యాక్చువల్గా నేను ఈ వీడియోని ఇవాళ ఫస్ట్ చేయటం కాదు, నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాకే నేను చేశానని చెప్పాను కదా. అప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ మరి తొంటరి వాళ్ళు చేసిన కామెంట్లో, మరి లేకపోతే పర్పస్ఫుల్గా చేసిన కామెంట్లో నాకైతే తెలియదు, కానీ ఈ కుక్కర్ పెట్టగానే ఫస్ట్ 2-3 కామెంట్, 4-5 కామెంట్లు నాకు క్యాన్సర్ వచ్చి పోవటం ఖాయమని పెట్టారనమాట. అసలు అది చాలా అపోహ అండి, అది ఏమీ లేదండి. ఇది మనం మామూలుగా రైస్ కుక్కర్లో మనం ఎన్ని సంవత్సరాలు మనం చిన్నప్పటి నుంచి ఎలా వండుకున్నామో అదే కుక్కర్ అండి, ఏమీ తేడా లేదు ఇందులోనూ. మీకు మెకానిజం కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా న్యూ టెక్నాలజీలో మీరు ఎంత సుఖంగా అంటే బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు పోపు వేసేసి కూర వండేసుకుని బయటికి వెళ్ళిపోయేట అంత కన్వీనియంట్ అనమాట. ఇదైతే మాత్రం అసలు ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయనంటే అది ఆబ్వియస్లీ చాలా మంచిదైతేనే కదా. అది ఇది ఇన్స్టెంట్ పాట్ అనేది మాత్రమే మనకి, ఇది అమెరికన్ మోడల్ అనమాట. ఇది మనకి వచ్చే దాంట్లో అయితే కనుక చాలా ఉన్నాయండి. బోరోసిల్ ఉంది మనకి, కెంట్లో వచ్చిందండి, తర్వాత ప్రీతి వచ్చిందండి, అట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. ఇంకా మీరు ఎలక్ట్రిక్ కుక్కర్స్ అని చెప్పి చూస్తే కనుక మీకు చాలా దొరుకుతాయి. వండర్ చెఫ్ కూడా వచ్చినట్టుందండి. యాక్చువల్గా ఇవన్నిటిలో మీరు అన్ని వర్కింగ్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగున్నాయండి. నేను మా కజిన్కి అయితే కనుక ప్రీతి కొనిపెట్టాను నేను, తన దగ్గర కూడా చాలా బాగుందండి. తన దగ్గర నేనే వాడాను అనమాట. యాక్చువల్గా తను ఎక్కువ వాడలేకపోతున్నారు, నేను వెళ్ళి చూపించి నేను కొన్ని రెసిపీలు చేసి వచ్చాను తన దగ్గర, పాయసం అది చేశాను నేను. చాలా బాగుందండి పెర్ఫార్మెన్స్లో అయితే మాత్రం, ఏది దేనికి ఏది కూడా తీసుకోవట్లేదు అనమాట. వెరీ సింపుల్ టెక్నాలజీతో చాలా మంచి ఇది పని తయారు చేశారన్నమాట ఈ కుక్కర్ని. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి. బేసిక్ అవుటర్గా ఇట్లా ఉంటుందన్నమాట. ఇది లిడ్ అనమాట. మనకు మామూలు ప్రెషర్ కుక్కర్స్కి ఎట్లా విజిల్ ఉంటుందో దీనికి కూడా ఇది విజిల్ అండి. ఈ విజిల్ ఇది ఇటు పక్కకి తిప్పితేనేమో ఓపెన్, ఇటు పక్కకి తిప్పితేనేమో క్లోజ్ అనమాట. చూడండి
బోత్ సైడ్స్కి తిరుగుతుంది ఇది. ఇటు తిప్పితే ఓపెన్, ఇటు తిప్పితే క్లోజ్ అంతే. ఇదేమో ఇందులో ఉన్న బటన్ ఏమో మనకి కుక్కర్లో ప్రెషర్ బిల్డప్ అయిన తర్వాత మనకి వెయిట్ ఎట్లయితే మనకి సుయ్య నెల సౌండ్ వస్తుందో ఇది పైకి లాక్ అయిపోతుందండి. ఇందులో ఉన్న బటన్ ఉంది చూసారుగా చిన్న బటన్, ఇది పైకి పాప్ అయ్యి ఇక్కడ ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు ప్రెషర్ ఇందులో బిల్డప్ అవుతుంది అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది. మూత కూడా చూసారా మనం మామూలు ప్రెషర్ కుక్కర్కి ఎట్లా ఓపెన్ చేస్తాం అట్లా ఓపెన్ చేయటమేనండి. ఇది ఇట్లా ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇందులో దీన్ని ఇది 6 క్వాడ్రంట్, నేను చూపించే 6 లీటర్స్ కుక్కర్ అండి ఇది. ఇది ఈ 6 లీటర్ కుక్కర్ అనేది మనకి ఆరుగురు నుంచి ఏడుగురు ఉన్న ఫ్యామిలీ అయితే చాలా బాగా కన్వీనియంట్గా సరిపోతుందండి. బిర్యానీ అంటారా, బిర్యానీ అయితే మాత్రం ఇందులో బాగా ఎక్కువ తినగలిగిన వాళ్ళైతే ఒక నలుగురు ఐదుగురు వరకు బిర్యానీ తినగలుగుతారు ఇందులో అయితేను. చికెన్ కూరగా అంటారా, కన్వీనియంట్గా 2 కేజీస్ కూర ఉడుకుతుందండి ఇందులో. మటన్ కానీ చికెన్ కానీ 2 కేజీస్ వరకు ఉడుకుతుంది. బిర్యానీ అయితే మాత్రం మీకు 1/4 కిలో ఇంచుమించుగా 1/4 కిలో పడుతుందన్నమాట. ఇంకా 2 కిలోలు వేస్తే మాత్రం మీకు 1 కిలో 1.5 కిలో మళ్ళీ చికెన్ కూడా వేస్తాం కాబట్టి మనం 1/4 కిలో రైస్ వరకు సరిపోతుంది అనమాట. కిలో వరకు కూడా పడుతుంది, నిండుగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు దీని లోపల మెకానిజం చూపిస్తున్నా మీకు, అపోహలు ఎందుకు ఉన్నాయనేది దాన్ని క్లియర్ చేయడానికి చూపిస్తున్నా. మన పాత ఎలక్ట్రిక్ కుక్కర్స్లో మీరు చూసిందే కదా, ఇది ఇలా ప్లేట్ లాగా ఉండి దీని లోపల ఒక స్ప్రింగ్ బటన్ ఉంటుంది కదా, మీరు చూసారు కదా, సేమ్ అదే మెకానిజం అండి. ఇందులో మరి క్యాన్సర్ రావడానికి మరి కారణం ఏంటనేది మరి ఎందుకు రాశారో కామెంట్స్ అయితే నాకు తెలియదు. ఇది సేమ్ మన పాత కుక్కర్లు ఎలా వండుకుంటున్నాము ఇప్పటి వరకు రైస్ కుక్కర్స్ అదే పద్ధతిలోనే తయారైంది. దీన్ని లైనర్ అంటారండి, ఈ గిన్నెని లైనర్ అని అంటారు లేదంటే పాట్ అని అంటారు. దీన్ని ఎన్ని రకాలుగా నేను ఉపయోగిస్తానంటే దీంట్లో మనం స్టీమర్ బాస్కెట్ పెట్టుకోవచ్చు, సిలికాన్ బాస్కెట్స్ ఉంటాయి అండ్ స్టీల్ బాస్కెట్స్ ఉంటాయి, ఏ బాస్కెట్ అయినా ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో మన మామూలు కుక్కర్కి ఎలా ప్రెషర్ కుక్కర్లో ఎలా అయితే నీళ్లు పోస్తామో సేమ్ అలానే పోసి ఇంకా స్టీమర్ బాస్కెట్ పెట్టుకుని దాంట్లో బంగాళదుంపలు, చిలకడ దుంపలు, చామ దుంపలు ఏమైనా ఉడకపెట్టుకోవచ్చు అండి. డైరెక్ట్గా నీళ్ళల్లో కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఈజీగా ఉంటుంది పైకి తీసేసుకోవడానికి అని చెప్పి ఒక బాస్కెట్ లాంటిది పెట్టి నేను ఆ బాస్కెట్ తోటి నేను వండుతానమాట. ఇదిగోండి నేను దానికి గాను కొనుక్కున్న యాక్సెసరీస్ అండి ఇవి. ఈ బాస్కెట్ యాక్చువల్గా ఈ చిల్లులు దాంట్లోకి ముందు కింద గిన్నెలో నీళ్లు పోస్తాను, ఈ బాస్కెట్ పెట్టేసుకుంటా. దీంట్లో నేను ఎగ్స్ కానివ్వండి, చిలకడ దుంపలు, బంగాళదుంపలు కానివ్వండి, ఏదైనా స్టీమ్ చేయాల్సిన, బాయిల్ చేయాల్సిన నేను ఏదైనా కానీ దీంట్లో పెట్టేసి దీన్ని పైకి తీసేసుకుంటా. ఒక్కొక్కసారి ఆ బాస్కెట్ ఖాళీ లేదనుకోండి అప్పుడు ఇది పెడతానమాట నేను. ఇది కూడా చూడండి మనకి ఇది ఈ యాక్సెసరీ కూడా చాలా ఉపయోగం అనమాట. మనం ఇది ఎంత ప్లేస్లో అయినా మనకు పట్టేస్తుంది. ఇది చక్కగా దీన్ని తీసుకొచ్చి దీంట్లో ఇది దీంట్లో పెడతానండి. అడుగున ముందు నీళ్లు పోయాలి, నీళ్లు పోసి దీన్ని ఇందులో పెడతా నేను. దీంట్లో పెట్టి ఇట్లా పెట్టిన తర్వాత దీంట్లో మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. స్టీమ్ చేసేవి కానివ్వండి ఏదైనా. ఇందులో అయితే మీరు ఒకవేళ రాత్రిపూట అన్నం మిగిలిపోయింది అనుకోండి, ఈ బాస్కెట్లోకి వేసేసి దీంట్లో పెట్టి ఇక్కడ స్టీమ్ మోడ్ ఉంటుంది, ఆ స్టీమ్ మోడ్లో కూడా పెట్టి మీరు వాడుకోవచ్చు అనమాట. ఇది ఈ రెండు యాక్సెసరీస్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటానండి నేనైతే. ఇదొకటి, ఈ బాస్కెట్ ఒకటి, ఈ చిల్లులు గిన్నె ఒకటి నేను చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటాను. అలాగే నేను థర్డ్ ఎక్విప్మెంట్ వాడేది ఏంటంటే ఈ క్యారియర్ లాంటిది వాడతానండి ఎక్కువగా. ఇది ఎవ్రీడే కుక్ అవుతుందండి, ఇది ఎవ్రీడే కుక్కర్లోనే ఉంటుంది. ఎందుకని అంటారా, నా దగ్గర హెల్పర్స్ ఇద్దరు ఉంటారనమాట, సంగీత సునీత అని చెప్పి ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా, వాళ్ళిద్దరికీ ఒక గిన్నెలో అన్నం పెట్టుకుంటారనమాట. మా ఇద్దరికి కినోవా ఒక గిన్నెలో పెడతామండి. ఇట్లా కినోవా ఒకటి, రైస్ ఒకటి పెట్టేసి ఈ కుక్కర్ని ఇది తీసుకెళ్ళి దీంట్లో నీళ్లు పోస్తానండి. యాక్చువల్గా దీంట్లో నీళ్ళు అడుగును మామూలుగా మన మామూలు కుక్కర్కి ఎట్లా పోస్తాం అట్లా కుక్కర్లోని అడుగును నీళ్లు పోసేసి ఈ క్యారియర్ని పెట్టేస్తాను. చక్కగా మనకి 7 మినిట్స్లో బ్రౌన్ రైస్ ఉడికిపోతుందండి, కినోవా కూడా ఉడికిపోతుంది. ఇండివిజువల్గా పెడితే మాత్రం కినోవాకి ఓన్లీ 4 మినిట్స్ టైం పడుతుందండి. బ్రౌన్ రైస్ ఏంటంటే మనకి కొంచెం కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నానబెట్టక్కర్లేదండి. బ్రౌన్ రైస్ అయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇదొకటి వాడుతున్నాను. అట్లాగే మనకి దీంట్లో మనం ఎడిషనల్గా కొనుక్కోవలసిన యాక్సెసరీస్ ఏంటంటే ఇదొకటి ఎగ్ స్టాండ్ అనమాట. మనం ఎగ్ని చిల్లుల గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇందులో అడుగును వాటర్ పోసేసి ఈ స్టాండ్ పెట్టేసి ఈ స్టాండ్ మీద మనం ఒక డజన్నర వరకు ఎగ్స్ని అన్నింటినీ పేర్ చేసుకోవచ్చు అండి. ఇట్లా చక్కగా దీని మీద పేర్ చేసుకుంటే మీరు ఒక 2 మినిట్స్లో పెడితే సరిపోతుందండి. ఎగ్ బాయిలింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. మీకు ఎగ్ బాయిలింగ్ కూడా నేను సపరేట్గా చూపిస్తానండి ఒక వీడియోలోను. ఇదొకటి, ఎగ్ కానివ్వండి, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇది స్టాండ్ వేసేసి దాని మీద స్టాండ్ మీద మీరు బంగాళదుంపలు పెట్టుకోండి, చిలకడ దుంపలు పెట్టుకోండి, డైరెక్ట్గా వాటర్లో డిప్ చేయకుండా దీని మీద పెట్టినా కూడా స్టీమ్కి చక్కగా అయిపోతాయి అనమాట ప్రెషర్ కుక్లో పెడితేను. మన ప్రెషర్ కుక్స్ కంటే కూడా ఇది చాలా ఎఫిషియెంట్ కుక్కర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అట్లాగే ఇదొకటి అండి, ఏదైనా చిన్న చిన్న గిన్నెలు పెట్టాలన్నప్పుడు 2-3 గిన్నెలు అయితే దీని మీద పెట్టేసుకోవచ్చు మనం. ఇట్లాగా ఇదొక స్టాండ్ ఎడిషనల్గా ఇస్తాడు.
ఎందుకంటే ఇదే కుక్కర్ని మనం యాక్చువల్గా ఎయిర్ ఫ్రయర్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎక్కువ ఓన్లీ ఈ లిడ్ మాత్రం మనం వేరేగా కొనుక్కోవాల్సి వస్తుందండి. ఈ లిడ్లో ఎయిర్ ఫ్రయర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో మేబీ అందుకని కూడా ఇది ఇచ్చి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇది బేకింగ్కి వాటికి వీటికి కూడా ఎయిర్ ఫ్రయర్ లిడ్ పెట్టినప్పుడు ఇది దీని మీద బిస్కెట్స్ లాంటివి అట్లాంటివి పెట్టేస్తే మనకు బేక్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఇంకొకటి కూడా ఇస్తాడు, ఇదొకటి ఇస్తాడండి. ఇది ఇట్లా పెట్టేసి దీని మీద మనం ఇట్లా ఏదైనా చిన్న చిన్న గిన్నెలు లాంటివి దీని మీద పెట్టినప్పుడు ఈ రెండు హ్యాండిల్స్ని పట్టుకుని చక్కగా మనం దీన్ని ఇట్లా పైకి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాగా చూసారు కదా, ఇట్లాగా ఇదొకటి. ఇది మనకి ఈ చిన్న యాక్సెసరీస్ ఈ రెండు మాత్రం మనకి కుక్కర్ తోటే వస్తాయన్నమాట, విడిగా కొనుక్కోక్కర్లేదు. అదే నా దగ్గర ఇంకొక చిన్న కుక్కర్ ఉందని చెప్పాను కదా, ఆ చిన్న కుక్కర్కి ఇది ఇచ్చాడనమాట. ఇది కూడా పెట్టుకుంటాను నేను, రెండు కుక్కర్లలో కలిపేసి వాడేస్తూ ఉంటానండి అని నేను ఇది పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ఈ క్యారియర్ పెట్టాలన్నప్పుడు కూడా క్యారియర్ కింద నేను అది పెడతానమాట, ట్రివెట్, దాన్ని ట్రివెట్ అంటారు. అది పెట్టేసి దాని మీద ఇది పెడతానమాట. మనం ఏంటంటే ఇది లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి నీళ్లు దీంతో పాటు నీళ్లు బయటకు రాకుండా ఉంటాయన్నమాట. అంతే, మనకి ఈ క్యారియర్ గిన్నెలు అవన్నీ మనకి అమెజాన్లో దొరుకుతున్నాయండి. గిన్నెలు అయితే ఇప్పుడు అమెజాన్లో దొరుకుతున్నాయి. నేను ఇవన్నీ యుఎస్లో కొనుక్కున్నవేనండి, ఏది ఇక్కడ కొనుక్కోలేదు నేను. ఇట్లా పెట్టేస్తాను నేను. చక్క 7 మినిట్స్లో మనకి రైస్ అదంతా ఉడికిపోతుంది అనమాట. ఇవి యాక్సెసరీస్ గురించిన విశేషాలండి. చూసారు కదా అన్నీ నేను ఏమేమి యాక్సెసరీస్ వాడుతున్నానో మీకు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చూపించాను నేను. చూడండి ఈ యాక్సెసరీస్ని అన్నింటినీ వాడుతున్నాను నేను. అసలు ఎవ్రీడే నాకు 3-4 రౌండ్లు నడవండి ఈ కుక్కర్ అవ్వదండి నాకైతే. వంట రోజున మేము ఉన్నది ఇద్దరము, తినేది ఇద్దరమే అయినా సరే మాకు ఇన్ని యాక్సెసరీస్, ఏదో ఒకటి కుక్కర్ని 2-3 సార్లు వాడంది నాకు అవ్వదనమాట రోజుకి. అట్లాగే లిడ్ గురించి ఇప్పుడు చెప్తా మీకు నేను. ఇన్సైడ్ లిడ్ చూపిస్తానండి. ఇది సిలికాన్ ఇది వాషర్ ఇస్తాడనమాట, లైనర్ అండి ఇది. దానికి మనం దాన్ని ఏమంటాం, మనం గ్యాస్కెట్ అంటాం కదా, సిలికాన్ అనమాట ఇది. దీంట్లో మీకు ఫాల్ట్ ఏంటో కూడా చెప్తాను యాక్చువల్గా. అండ్ ఇదేమో మనకి ఎయిర్ వెంట్ అండి బయటికి, మనకి స్టీమ్ బయటికి ఇది వచ్చేది. ఇదేమో మనకి ఎయిర్ ప్రెషర్ లాక్ అనమాట. ఇది ప్రెషర్ లాక్ చూసారు కదా, ఇది మూత. ఇది సిలికాన్ ఏంటంటే మనకి మనం ఏదైనా వండినప్పుడు కొంచెం దీనికి వాసన పట్టుకుంటుందండి యాక్చువల్గా. ఇప్పుడు బిర్యానీ లాంటి చికెన్ కూర అది వండామంటే ఈ మూత 2-3 రోజులు మనకు ఆ చికెన్ కూర వాసనలానే వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే వెనిగర్లో వేసి దీన్ని క్లీన్ చేస్తానండి తరువుగా. వెనిగర్ సోప్ లిక్విడ్ వేసి నానబెట్టేసి వాష్ చేస్తే ఒక వాష్లోనే మనకు ఆ వాసన పోతుందండి. అదొక్కటే ఇందులో ఫాల్ట్ తప్పించి నాకు ఈ కుక్కర్లో ఇంకెతుకుదామన్నా కూడా ఫాల్ట్ దొరకలేదనమాట. ఇదొకటే కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించింది నాకు. దీన్ని మనం మూతని వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే కూరని వండేటప్పుడు మనం దీన్ని ఇట్లా హుక్ చేసుకోవచ్చండి. మూత విడిగా పెట్టుకోకుండా ఇక్కడ పర్మనెంట్గా నాకు ఇక్కడే ఉంటుందండి ఆ మూత అయితేను. 2 కుక్కర్లు ఉన్నాయి నా దగ్గర, రెండింటికి కూడా ఇక్కడే పెట్టుంచుతానమాట. ఇది పవర్ కార్డ్ అండి. దీనికి ఇది అమెరికన్ది కాబట్టి 110 వోల్ట్స్లో ఉంది ఇది యాక్చువల్గా. మీకు ఇక్కడ దొరికే వాటికి అమెజాన్లో మీకు ఇదే ఇన్స్టెంట్ పాట్ మీరు ఇక్కడ అమెజాన్లో కొనుక్కుంటే ఇండియన్ వోల్టేజ్ 220 వోల్ట్స్లో ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి సేమ్ ఇదే ఇన్స్టెంట్ పాట్ మన ఇండియన్ ప్లగ్ తోటి వస్తుంది అనమాట. ఇది ఈ ప్లగ్ ఇండియన్ ప్లగ్ వస్తుంది. అండ్ వోల్టేజ్ కూడా మనకి డైరెక్ట్ మన ప్లగ్లో పెట్టేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది అమెరికా నుంచి ఎవరెవరైతే తెచ్చుకున్నారో దీనికి 110 వోల్ట్స్ వాళ్ళు కనుక ఇక్కడ డైరెక్ట్ ప్లగ్లో పెడితే మన పవర్ ఏమో చాలా ఎక్కువ అండి. హై ప్రెషర్ ఆ పవర్ ఉంటుంది మంది, ఇదేమో తక్కువ లో పవర్ అనమాట 110 వోల్ట్స్. సో మంది కాలిపోతుంది అనమాట, మన పవర్కి ఇది తట్టుకోలేదు కాలిపోతుందండి. సో అందుకని మీరు ఏం చేయాలంటే స్టెప్ డౌన్ స్టెబిలైజర్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది అనమాట. ఆ స్టెప్ డౌన్ స్టెబిలైజర్ ఏంటంటే మన ప్లగ్లో పెట్టినప్పుడు మన ప్లగ్ నుంచి పవర్ తీసుకుని దాన్ని డౌన్ చేసి 110 వోల్ట్స్ని కుక్కర్లోకి సప్లై చేస్తుంది అనమాట. మీకు ఇప్పుడు అది కూడా వివరంగా నేను చూపిస్తాను నేను. సో ఇదనమాట, దీంట్లో వచ్చే ప్యానల్ వచ్చి ఇది అమెరికన్ ప్యానల్ కాబట్టి అమెరికన్ మెనూ ఇచ్చాడండి ఇక్కడైతేను. అదే మనకి ఇండియన్ కుక్కర్ అయితే కనుక ఇండియన్ మెనూ ఉందనమాట. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. ఇది అమెరికన్ మెనూ అయినా కూడా వాళ్ళు రైస్ వండుకుంటారు కాబట్టి రైస్, మల్టీగ్రెయిన్స్ వండుకోవచ్చు అండి, అండ్ పారిడ్జ్, ఇవన్నీ ఆటో మెన్యూ అనమాట. ఇదంతా ఆటో మెన్యూ. మీరు స్టీమ్ నొక్కగానే ఆటోమేటిక్గా టైమర్ సెట్ అయిపోతుంది మీకు. దీంట్లో టైమర్ అప్ అండ్ డౌన్ మీరు పెంచుకుని తగ్గించుకోవచ్చు అనమాట. అట్లాగే పారిడ్జ్ మీరు ఏదైనా జావల్ లాంటివి అవి కాసుకోవాలన్నప్పుడు అట్లాగా. ఇది తర్వాత మనకి సూప్ ఆర్ బ్రాత్, మరి బోన్స్ అవి తీసుకొచ్చి మనకి ఎవరన్నా కొంచెం ఇంట్లో పేషెంట్స్ అది ఉన్నప్పుడు మనం సూప్ కాస్తాం కదా, ఆ సూప్ని మీరు ఇందులోనూ కాయొచ్చు. సూప్ ఆర్ బ్రాత్ని మీరు స్లో కుక్లో కూడా కాయొచ్చండి యాక్చువల్గా.
స్లో కుక్లో పెడితే ఏంటంటే బాగా మనకి ఆ లోపల నుంచి ఉన్న ఎసెన్స్ అంతా బయటికి లాగి చాలా స్లో కుక్లో చాలా టేస్టీగా కుక్ చేస్తుందండి. ఇదైతే మాత్రం ఈ స్లో కుక్లో ఇది మీట్ అది వండుకునేటప్పుడు, మీట్ అండ్ స్టూ వండుకునేటప్పుడు మీట్ ఏంటంటే తరోగా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు మటన్ లాంటివి అవి పెట్టామంటే కనుక మీట్లో పెట్టేసామంటే చాలా సాఫ్ట్గా తరోగా ఉడికిపోతుంది అనమాట. ఈ బీన్స్ అండ్ బీన్ అండ్ చిల్లీ ఇవి మనకి యాక్చువల్గా ఎక్కువగా అమెరికాలో వండుతారండి. పౌల్ట్రీ మనకి చికెన్ లాంటివి అవి వండుకోవాలన్నప్పుడు పౌల్ట్రీలో పెట్టి వండుకోవచ్చు. కానీ నేనైతే అసలు ఈ టోటల్ ప్యానల్ వాడనండి. అసలు నేను ఏదైనా కానీ నేను వీటిలో మాత్రమే పెట్టేసుకుని వండేసుకుంటానండి. ప్రెషర్ కుక్ కానీ లేదంటే సాటే మోడ్ కానీ ఈ రెండింటిలోనే ఎక్కువ వండుతానమాట. సో ఇప్పుడు మనం ఈ అబోవ్ ప్యానల్లోకి వచ్చేటప్పటికి మీకు రైస్లో వచ్చేటప్పటికి మీకు ఇది ఆటో మెన్యూ కాబట్టి రైస్ పెట్టగానే మీకు 12 మినిట్స్ ఉడుకుతుంది. టైమర్ సెట్ చేసేసుకుంటుందండి ఆటోమేటిక్గా. మనం దాన్ని తగ్గించడానికి పెంచడానికి ఉండదు. రైస్ 12 బై డిఫాల్ట్ సెట్ అయిపోయి ఉందన్నమాట. ఆ 12 మినిట్స్ రైస్లో ఉడికినప్పుడు రైస్ చక్కగా పొట్టల్లే ఎంత బాగా వస్తుందోనండి. మీరు తింటుంటే ఫస్ట్ బైట్ నుంచి మీకు అసలు రైస్ చాలా తేడాగా కనబడుతుంది అనమాట. ఇదేంటి రైస్ ఇలా ఉంది, మనం ఇన్ని రోజులు వేరేగా తిన్నాం కదా, ఇలా ఉంటుందా రైస్ అని అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు మీరైతే. అండ్ రైస్ ఫ్లేవర్ను కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఇట్లా ఉంది ఏంటి రైస్ ఫ్లేవర్, అవును కదా ఒరిజినల్ తౌడు ఫ్లేవర్ కనబడతా ఉంటుంది అనమాట మనకి. ఇలా ఉందా, ఇది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనం మిస్ అయ్యామా ఈ ఫ్లేవర్ని అని మీరు ఫీల్ అవుతారనమాట. అట్లా అంత మంచి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అనమాట రైస్ దాంట్లోనూ. అట్లాగే యోగర్ట్ పెరుగు దీని నిండా పాలు కా దీంట్లో పాలు కూడా కాసుకోవచ్చండి. యాక్చువల్గా మనం పాలు కాసుకుని పాలు బాగా 2 పొంగులు వచ్చినప్పుడు దగ్గర నుంచి పొంగించుకోవాలండి, లేకపోతే మెషిన్లోకి అంతా వెళ్ళిపోతాయి అనమాట. పొంగులు వచ్చిన తర్వాత కట్టేసి గోరువెచ్చగా వచ్చిన తర్వాత మనకి తోడు వేసేసి అందులోకి మూత పెట్టేసి యోగర్ట్ మోడ్ని ఆన్ చేస్తే ఇది 8 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇది యాక్చువల్గా మనకు కాదండి, ఇది ఫారెన్లో ఉండే వాళ్ళకి పెరుగు తోడుకోదు, వాళ్ళకి చలి దేశాలు కాబట్టి పెరుగు తోడుకోదు కాబట్టి ఇది చాలా ఉపయోగకరం అనమాట వాళ్ళందరికీను. చక్కగా ఒకసారి తోడేసుకున్నారంటే వాళ్ళకి చాలా థిక్ మిల్క్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళు మళ్ళీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఒక 10 రోజులు వాడుకోవచ్చు అనమాట. అది 8 అవర్స్ టైమర్ సెట్ చేసుకుంటుందండి. 8 అవర్స్ టైంలో చక్కగా పెరుగు తోడుకుంటుంది అనమాట. ఇది కీప్ వామ్. ప్రెషర్ కుక్లో పెట్టినప్పుడు మనకి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ నేను పెట్టాను అనుకోండి, నేను దగ్గర ఉండను, ఆటోమేటిక్గా టైమర్ 3 మినిట్స్ అయిపోగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ ప్రెషర్ కుక్ ఆగిపోతుంది, ఇంకా ఆగిపోయి ఆటోమేటిక్గా కీప్ వామ్లోకి వెళ్ళిపోతుందండి. ఇంకా కీప్ వామ్లోనే ఉంటుంది అనమాట. మనం ఒక 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత చూసుకున్నా కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా మనం ఎన్ని గంటల తర్వాత వచ్చి చూసుకున్నా కూడా అట్లా కీప్ వామ్లోనే ఉంటుంది. అట్లా మనం అన్నం వండుకున్నప్పుడు అన్నం కూడా ఆటోమేటిక్గా మీరు ఏ మోడ్లో అన్న పెట్టండి ఆటోమేటిక్గా కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కీప్ వామ్లోనే మనకి మనం తినే వరకు వేడిగా ఉంటుంది అనమాట అన్నం అయితేను. ఇంక ఇది డిలే స్టార్ట్. ఒకవేళ మీరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేటప్పటికి మీకు అన్నం రెడీగా ఉండాలి వేడివేడిగా. సో మీరు ఒక 1 గంటకి ఇంటికి వస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక 12:30కి అట్లా మీరు కనుక ఇది టైమర్ సెట్ చేసుకున్నారంటే, టైమర్ సెట్ చేసి డిలే స్టార్ట్లో పెట్టుకున్నారంటే మీకు ఆ 12:30 టైమర్ సెట్ చేశారు కాబట్టి ఆ డిలే స్టార్ట్లో అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఆ 12:30 అవర్స్కి అది స్టార్ట్ అయ్యి మీరు వచ్చేటప్పటికి 1 o'clockకి వేడివేడిగా ఉడికిపోయి ఉంటుందండి. మళ్ళీ కీప్ వామ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇది సాటే మోడ్. ఈ సాటే మోడ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఎట్లా అంటారా, మనం ఇప్పుడు ఒక కూర వేయాలి, కూర వండాలంటే మనం ఏం చేస్తున్నాము, గిన్నె పెడుతున్నాము, దాంట్లో నూనె వేసి తాలింపు వేసి కూర ముక్కలు అనేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మనం తిప్పిన తర్వాత కాసేపు మూత పెట్టి కొద్దిగా ఎసరపోసి మనం పెట్టుకుంటాం చూసారా. బయట వండుకునే ప్రాసెస్ అంతా ఈ సాటే మోడ్లో మనం చేసుకోవచ్చండి. ఇందులో సాటే అంటే నథింగ్ బట్ స్టవ్ అండి, మీకు ఇంకంతే. గ్యాస్ అయిపోయిందని మీకు ఇబ్బంది లేదు, గ్యాస్ అయిపోయింది అనుకోండి మీరు ఇది ఈ కుక్కర్లో డైరెక్ట్గా కూర వండేసుకోవచ్చు అనమాట. మూత పెట్టక్కర్లా, డైరెక్ట్గా మీకు ఇది స్టవ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ సాటే మోడ్లో. సో మీరు నేను ఇందులో ఎట్లా వండుతానంటే మీకు అన్నీ కూడా చూపిస్తాను రెసిపీస్ అన్నీ. ముందు నూనె వేస్తానండి, ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు, నేను ఆ కూరకి ఏ కూర వండుతున్నానో ఆ కూరకి అన్నీ యాడ్ చేసేవన్నీ యాడ్ చేస్తా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేస్తా, చక్కగా దోరగా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటా. నేను వంకాయ ముక్కలు వేస్తానా, బంగాళదుంప వేస్తానా, బీరకాయ వేస్తానా, అందులో సొరకాయ వేస్తానా, అట్లా ఆ కాయగూరకి నేను ఏ కూరకైతే తాలింపు వేసుకున్నానో ఆ కూర ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని చక్కగా తిప్పి 2 నిమిషాలు ఈ మూత పెట్టనండి. నేను ఈ మూత పెట్టకూడదు, మనం ఈ మూత పెడితే మనకి ఇది ఆటోమేటిక్గా లాక్ చేయండి మూత అని అంటా ఉంటుంది అనమాట. ప్లెయిన్ మూత ఉంటుంది, ప్లెయిన్ మూత వేసేసుకుంటాను నేను. వేసుకుంటే చక్కగా ఆవిరి మీద కూర ఉడుకుతుంది, మధ్యలో మూత తీసి కదుపుకుంటా ఉంటాను, దాంట్లో కొద్దిగా ఎసరు కావాలంటే పోస్తాను, లాస్ట్కి మసాలా పొడి చల్లుకుంటా దించేసుకుంటా. అంటే స్టవ్ పని కూడా చేస్తానండి ఇది మనకి. ఇది స్లో కుక్, మీకు ఇందాక చెప్పా కదా మనం బ్రాత్ చికెన్, మన చికెన్ బ్రాత్ బోన్ బ్రా సూప్ కానీ అట్లా కాసుకోవాలన్నప్పుడు ఈ స్లో కుక్లో పెడితే మనకు చాలా బాగా అవుతుందండి. ఇది ప్రెషర్ లెవెల్స్. ఇప్పుడు ప్రెషర్ కుక్ పెట్టారు మీరు, ఈ ప్రెషర్ కుక్లో పెట్టినప్పుడు మీరు మన మామూలు ప్రెషర్ కుక్కర్స్ అయితే ఏముందని పెట్టేసి మూత వేసేసి విజిల్ పెట్టేస్తే అయిపోయిందని అనుకుంటాం. ఈ ప్రెషర్ కుక్ కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా కుక్ చేస్తుందంటే 3 మోడ్స్ ఉంటాయండి, లో మీడియం హై.
ఈ ప్రెషర్ కుక్ మూడు మోడ్స్లో పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు బంగాళదుంపలు పెట్టినప్పుడు మీకు హై ప్రెషర్లో పెడితే లోపల దాకా తరోగా కుక్ అవుతాయి. పెద్ద పెద్ద చిలకడ దుంపలు వస్తాయండి ఇప్పుడు. ఆ చిలకడ దుంప కూడా లోపల దాకా తరోగా కుక్ అవ్వాలంటే ప్రెషర్ కుక్ ఆన్ చేసి ఇక్కడ హై ఇది ప్రెషర్ లెవెల్ నొక్కాలండి. నొక్కి మనం ఒకటి రెండు మూడు సార్లు నొక్కుతుంటే లో మీడియం హై అలా మూవ్ అవుతూ ఉంటుందండి లైట్. సో అప్పుడు హైలో పెట్టుకుంటే ఆ పెద్ద చిలకడ దుంప కూడా లోపల వరకు తరోగా కుక్ అవుతుంది. అదే ఎగ్స్ పెట్టారనుకోండి, మీరు ఎగ్స్ బాయిల్ చేయాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్లో పెట్టి ఈ ప్రెషర్ లెవెల్ని ఫస్ట్ సారి నొక్కగానే లో అని వస్తుంది. లోలో ఉడికితే చాలండి మనకి ఎగ్స్ ఏమీ గట్టిగా హార్డ్గా అయిపోకర్లేదు కదా, లైట్గా డెలికేట్గా ఉడకాలి కాబట్టి లో ప్రెషర్లో పెట్టుకుంటే చక్కగా టూ మినిట్స్లో ఉడికిపోతాయి అనమాట అవి. అట్లా మనం ఆ వండే పదార్థాన్ని బట్టి ప్రెషర్ లెవెల్స్ని సెట్ చేసుకోవచ్చు మనం. ఇది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ప్రెషర్ లెవెల్స్ సెట్ చేసుకునేది ఇది, టైమర్స్ సెట్ చేసుకునేది ఇది. ఇప్పుడు ప్రెషర్ కుక్ పెడతానండి. ప్రెషర్ కుక్ పెట్టి మూత వేసేస్తాను నేను. ఇప్పుడు పప్పు పెడతా, అన్ని పప్పు కడిగేసి యాడ్ చేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆకుకూర లేకపోతే పచ్చి మామిడికాయ ఏదో ఒకటి, పప్పు మామిడికాయ వండుకుందాం అనుకోండి, అట్లా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, అన్ని ఉప్పు కాదండి సారీ, పసుపు, చింతపండు అన్నీ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తా, ఈ మూత పెట్టేస్తాను. పెట్టేసి ప్రెషర్ కుక్ ఆన్ చేస్తా. ప్రెషర్ కుక్లో మనకి ఆటోమేటిక్గా మనం నిన్నటి రెసిపీలో మనం ఎంత టైం సెట్ చేసుకున్నాం అనేది ఉంటుందన్నమాట అందులోను. ఇప్పుడు నేను రైస్ వండిన తర్వాత ఇప్పుడు పప్పు వండుతున్నాను అనుకోండి, సెవెన్ మినిట్స్ ఉంటుందన్నమాట. అప్పుడు మీకు పప్పు ఉడకడానికి ఫోర్ మినిట్స్ చాలండి. దీన్ని మైనస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రెషర్ కుక్ టైము ఫోర్ మినిట్స్, ఒక త్రీ టైమ్స్ నొక్కగానే ఆటోమేటిక్గా అది డౌన్ అవుతుందండి. అట్లా మీకు ప్రతిదీ కూడా నేను కూర వండేటప్పుడు విడిగా నేను చూపిస్తానండి. ప్రతిదీ ప్రతి కూరకి కూడా నేను ఎట్లా సెట్ చేస్తున్నానో మీకు డీటెయిల్గా ఇక్కడి నుంచి నేను చూపిస్తానే ఉంటాను నేను. ఇది ఈ కుక్కర్ గురించిన విశేషాలండి. ఇంకా అడుగును అంటారా, ఇది మనం నీళ్ళల్లో పెట్టేసి కడిగేసేదేమీ కాదు. ఎప్పటికప్పుడు ఒక చక్కగా ఒక వెట్ క్లాత్ పెట్టి తుడుచుకుంటానండి. ఇది కూడా నేను 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను. కాకపోతే ఎక్కువగా బిర్యానీలకి, పాయసం, చక్కెర పొంగలి ఈ వీటికి నేను ఎక్కువ వాడుతున్నానండి. ఇది రెగ్యులర్ కూరలకు అంటారా, ఇంత పెద్ద కుక్కర్ మనం రెగ్యులర్ కూరకి నేను తినే ఇద్దరికి ముగ్గురికి వండామంటే అడుగు నీ ఇంత పాటలోనే ఉండిపోతుంది కూర. ఇంత పెద్ద కుక్కర్ వేస్ట్ అయ్యి స్టీమ్ ప్రెషర్ బిల్డప్ చేయడానికి పవర్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. టైమర్ ఎక్కువ పడుతుంది కాబట్టి పవర్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ పడుతుంది. అందుకని రెగ్యులర్ కూరలు అయితే నేను ఇందులో వండను. ఎవరైనా గెస్ట్లు అది వచ్చినప్పుడు అయితే మాత్రం ఒక కేజీన్నర చికెన్, 2 కేజీలు చికెన్ కూర వండేసుకోవాలంటే ది బెస్ట్ అనమాట ఇది. అండ్ మటన్ కూర కూడానండి. యాక్చువల్గా మా చెల్లి తను లండన్లో ఉంటారనమాట. తనకి నేను ఇంట్రడ్యూస్ చేసేది వాళ్ళకి లండన్లో తెలియదండి ఇది, కాకపోతే దొరుకుతుంది. తనకి చెప్తే తను అప్పటికప్పుడు తెప్పించుకుంది. దాంట్లో మటన్ కూర వండిన తర్వాత తను రివ్యూ ఇచ్చిందండి, వాళ్ళు ఎక్కువ మీట్ తింటారనమాట. ఆ మీట్ తిన్నాక అసలు మామూలుగా లేదంటండి. అసలు తను చెప్పడం అయితే ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో అసలు నా లైఫ్లో తినలా అంత సాఫ్ట్గా నేను ఆ కూరను అయితేనా అని చెప్పింది అనమాట తనైతేను. అంతగా ఫీల్ అయింది తను. ఇది దీని గురించిన విశేషాలండి. ఇప్పుడు నేను ఒక చిన్నది మీకు బంగాళదుంపలు ఎలా ఉడక పెడుతున్నాను ఇవాళ ఒక చిన్నది చూపిస్తాను. అట్లాగే నేను ఎవ్రీడే దాంట్లో మీకు నాకు చాలా వర్క్ బిజీలో ఉన్నానని చెప్తున్నాను కదా, 2-3 మినిట్స్ వీడియోస్ అయినా నేను పెడతాను. ఒక 2 మినిట్స్ ఈ ప్యానల్ని నేను ఎట్లా ఆపరేట్ చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు అది అడ్రస్ కావాలంటే కనుక అడ్రస్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఎవరైతే అమెరికా నుంచి తెచ్చుకుని మూలం పెట్టారో వాళ్ళందరూ కూడా స్టెప్ డౌన్ స్టెబిలైజర్ తెచ్చుకుని దాంతోపాటు మీరు చేసుకోవచ్చు చక్కగా రెసిపీస్ని అన్నింటి. నేను డైరెక్ట్గా ప్లగ్లో మాత్రం పెట్టదండి, ఎవరు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టెప్ డౌన్ స్టెబిలైజర్కి మాత్రమే దీన్ని వాడాలన్నమాట. సో ఇప్పుడు మీకు అన్నీ చెప్పాను నేను, ఇందులో సైజెస్ చెప్పా, దీని యూటిలిటీస్ చెప్పా, యాక్సెసరీస్ ఏమేమి వాడుతున్నానో చెప్పా, ఇవన్నీ చెప్పాను కదా. ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే కనుక మీరు నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను నేను. సో చిన్న క్లిప్ని నేను ఇప్పుడు అది మన బంగాళదుంపలు ఉడకేయటం నేను చూపిస్తాను. అది ఎట్లా ఉంటాయి, దాని టెక్స్చర్ ఎట్లా వస్తుంది అనేది చూడండి. చూసి మీరు నాకు ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి. పదండి ఇప్పుడు వెళ్ళి మనం, నేను చిన్న కుక్కర్లో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ కుక్కర్ కాకుండా నా దగ్గర 3 లీటర్స్ ఉందని అన్నాను కదా, 3 లీటర్స్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి వాళ్ళు నేను చెప్పాలనుకున్నది. ఇది 3 లీటర్స్ కుక్కర్ అండి నా దగ్గర ఉన్నది, సెకండ్ కుక్కర్ అనమాట. దీంట్లో ఇప్పుడు నేను మీకు ఆలూని బాయిల్ చేసి చూపిస్తున్నాను నేను. ఆలూని ఎట్లా కుక్ చేస్తున్నానని చూడండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇట్లా దీంతో నేను ఆలూని దాంట్లో పెట్టేస్తున్నాను నేను. చిల్లుల దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, ఎక్విప్మెంట్ పేరైతేను. మీరు దేంట్లోనే పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా కింద గిన్నెలో వాటర్లో కూడా వేసేసుకోవచ్చు అండి ఆలూని అయితే, ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేనండి, లిడ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఆన్ చేసే కుక్కర్ని అయితే, ప్రెషర్ కుక్ ఆన్ చేస్తున్నాను చూడండి. నిన్న నేను దేనికో వేరే రెసిపీకి 10 మినిట్స్ పెట్టుకున్నాను, అదే వస్తుందండి డిఫాల్ట్. ఇప్పుడు దాన్ని టైమర్ తగ్గించుకున్నాను నేను, 7 మినిట్స్లో పెట్టా. ఎందుకంటే పెద్ద ఆలు అనమాట ఇవి నేను వేసినాయి. కొంచెం చిన్న ఆలు అయితే కనుక మీరు 4-5 మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఆన్ అయింది కుక్కరు, అయిపోయింది. కుక్కర్ కూడా అయిపోయింది, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కీప్ వామ్లోకి వెళ్ళిపోయి 11 మినిట్స్ అయిందనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను చూడండి.
ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టీమ్ కూడా వెళ్ళిపోయింది లోపలికి, ఆ బటన్ లోపలికి డౌన్ అయిపోయింది చూసారు కదా. అది ప్రెషర్ మీద ఉన్నప్పుడైతే ఆ బటన్ పైకి పాప్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా అయిపోయింది, బాగా తరువుగా బాయిల్ అయిపోయి ఉన్నాయి పొటాటోస్. అయితేను చాలా కాలుతున్నాయి, సో బయటికి తీసానండి. జస్ట్ కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది, అంతేనండి. ఇప్పుడు ఒలిచి చూపిస్తున్నాను, ఆల్రెడీ ఒకటి ఒలిచి చూసుకున్నాను నేను ఎట్లా కుక్ అయిందనేది. చూడండి, నేను ఒలిచేటప్పుడు మీరు క్లీ తరువుగా అబ్జర్వ్ చేయండి. మీరు పొటాటోని ఒలిచేటప్పుడు ఎప్పుడైనా అంత థిన్ అంత ఫైన్ స్కిన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? చూసారు కదా, అసలు ఇంకా పొటాటో అనేది అసలు స్కిన్కి అంటుకోదండి. మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఫ్యాన్ వేస్తే మన టిష్యూ పేపర్ని కట్ చేస్తే ఎట్లా ఎగిరిపోతాయి ముక్కలు, అట్లా ఎగిరిపోతున్నాయి అనమాట ఆ పీలింగ్స్ అన్నీ. అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసేసి వచ్చి నేను వేడివేడిగానే ఒలిచి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే అంత థిన్ లేయర్ అనమాట. మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత అవన్నీ డస్ట్బిన్లో పడేద్దామని తీస్తుంటే పేపర్ నలిపినట్టుగా సౌండ్ వస్తున్నాయండి కరకరం అని చెప్పి. అంటే అప్పటికే ఆరిపోయినాయి బయట ఉన్న వెదర్కి. సో నేను 5 బంగాళదుంపలు ఒలిచేటప్పటికే అంతగా ఆరిపోయి ఎండిపోయి డ్రై రోస్ట్ పేపర్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. అంటే ఎంత థిన్గా పేపర్ లాగా వచ్చిందో మీరు ఆలోచించవచ్చు. మీకు మధ్య మధ్యలో చూపిస్తూనే ఉంటా చూడండి, స్కిన్ పెద్ద పెద్ద పీలింగ్స్ వచ్చినప్పుడు నేను చూపిస్తూనే ఉంటున్నాను చూడండి. అదిగో చూసారా, ఎంత పెద్ద పీలింగ్ వచ్చినా కూడా దానికి అసలు ఒక్క పిసరంత కూడా ఆలు అంటుకోదండి. సేమ్ అట్లానే ఎగ్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఎగ్స్ని నేను రేపు బాయిల్ చేసి చూపిస్తాను ఇందులో మీకు. అసలు ఎంత క్లీన్గా వచ్చేస్తాయండి, అంత క్లీన్గా వచ్చేస్తాయండి. ఒక్క ఆలు ముక్క కూడా ఆ పీలింగ్కి అంటుకోదన్నమాట. చూసారు కదా ఎట్లా వచ్చేస్తుందో చూడండి. పైన ఉన్న ఉల్లిపొర కాగితం అంటారు చూసారా, ఉల్లిపాయ పైన పొట్టు ఎలా ఉంటుందో అంత క్లీన్. మీకు అవుట్ సైడ్ ఏదో ఇన్సైడ్ ఏదో కూడా తెలియట్లేదు అనమాట పీలింగ్కి. అది చూపిస్తున్నాను అనమాట నేను. చూసారు కదా, అందుకోండి అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా ఒకటే రకంగా ఉంటున్నాయి అనమాట పీల్ చేసినప్పుడు. తర్వాత ఎలా కుక్ అయింది అనేది కూడా చూపిస్తా ఒకసారి ఇన్ డీటెయిల్గా చూడండి. అట్లాగే మీరు కందను కూడా ఉడకబెట్టు, నేను ఇందులో కంద పులుసు అది చేసినప్పుడు కందను కూడా ఉడకబెట్టేసుకుంటానమాట. కంద ఎట్లా వస్తుందో తెలుసండి, నేను 5 నిమిషాలు పెట్టినా 10 నిమిషాలు పెట్టినా హాఫ్ అన్ అవర్ ప్రెషర్ కుక్లో పెట్టినా కూడా ముక్కను మీరు ఎన్ని యాంగిల్స్లో కట్ చేశారో ఆ స్క్వేర్గా కట్ చేస్తే అసలు ఒక్క కార్నర్ కూడా చెడదండి. ఒక్క తరోగా మెత్తగా మైనలాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది, ముక్క షేప్ మాత్రం చెడదనమాట. అది ఒక్కటే దీంట్లో ఉన్న మంచి లక్షణం అనమాట. ఎంత సాఫ్ట్గా కావాలంటే అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఆ ముక్కలు మాత్రం షేప్ చెడకుండా, అదే మనకి చూసారా ఇప్పుడు పీలింగ్ ఎలా వచ్చిందో చూడండి. అదే మనం మామూలు ప్రెషర్ కుక్కర్లో పెడితే, మనం ఎక్కువ టైం పెట్టామంటే కనుక ప్రెషర్ కుక్కర్ని మెస్అప్ అయిపోయి అదంతా పేస్ట్ పేస్ట్ అయిపోయి మనకి బయటికి పొంగిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇందులో అసలు ముక్క కొంచెం కూడా చెదరదండి, చెదరకుండా అంత పర్ఫెక్ట్గా మీరు ఏ యాంగిల్స్లో కట్ చేశారో ఆ యాంగిల్స్ షేప్ చెడకుండా అలాగే ఉడికిపోయి ఉంటుందన్నమాట. సౌండేనండి, ఇప్పుడు నేను వినిపిస్తున్నాను ఎట్లా ఎండిపోయినాయో చూడండి. ఒక దెబ్బకి అసలు నేను ఒలిచేటప్పటికి 5 ఒలిచేటప్పటికి అట్లా ఎండిపోయింది అనమాట. అట్లా అనమాట, అంత బాగా కుక్ చేస్తుంది అనమాట. చూడండి మళ్ళీ చూపిస్తున్న స్కిన్ పీలింగ్ని, అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా తేడా తెలియట్లేదు మనకి. ఇదండి ఇట్లా ఉంటుందన్నమాట. నేను ఇది ఇవాళ ఆలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆలు ఫ్రై అంటే పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ వేసి దంచేసి మనకి చపాతీలో కూరలాగా ఉంటుంది కదా చూడండి. లోపల కట్ చేసినప్పుడు ఎట్లా వచ్చిందో చూడండి, ఎంత తరోగా కుక్ అయిందో చూడండి. మీ ముందే పెట్టాను కదా నేను టైమర్, ఇప్పుడు చూపిస్తా చూడండి లోపల ఎట్లా కుక్ అయిందో కూడా మీకు చూపిస్తాను నేను. పిండి పిండిగా అయిపోయింది అనమాట ఇక అసలు, చాలా బాగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. చక్కగా వచ్చిందండి వాళ్ళ ఆలు ఫ్రై అయితేను. కోసి చూపిస్తున్నా చూడండి మీకు, ఇంకా నమ్మకం కుదరటం కోసం ఇన్సైడ్ ఎక్కడన్నా గట్టిగా ఉందని అనుకుంటారేమో నేను కూడా మొత్తం అన్నీ కోసే చూపిస్తున్నా మీకు నేను. చూడండి ఒకసారి డీటెయిల్డ్గా. ఇదండి వాళ్ళ వీడియో, నచ్చిందా మీకు? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్స్లో అడగండి, తెలియజేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దామండి రేపటి వీడియోలో. టిల్ దెన్ నమస్తే.